చాలా మందికి నచ్చదండి. ఇప్పుడు నేను వీడియోస్ కొన్ని పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తానా తీయను, కొన్ని ఫంక్షన్స్కి వెళ్తానా తీయను. సో అలా ఎందుకు? ప్రతి ఒక్కరిని మనం మంచిగా మందలించాలి అంటే దాంట్లో ఏదో ఒక, నేను నచ్చపోతున్నా దాంట్లో ఏదో ఒక తప్పే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే పోస్ట్లో వచ్చింది అనమాట పార్సల్. యాక్చువల్లీ ఇదేం కొలాబరేషన్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీస్ వాటికి డిజైన్ చేయించుకోవటానికి తెచ్చుకున్నాను అనమాట. శారీస్ కాదు, బ్లౌజెస్ డిజైన్ కోసం కొంచెం మనకి ప్రావీణ్యం ఉంది కదా అలాంటి పనులు చేయటంలో, అందుకోసం అనేసి తెప్పించాను. కొంచెం షార్ట్ వీడియోస్ పెడదాము, మంచిగా ఏమైనా యూజ్ అయ్యేటటువంటివి అనేసి అనుకుంటున్నాను. సో వాటి కోసం తెప్పించాను, చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేసి. దగ్గర కూడా ఇద్దరు భయంతో కట్ చేస్తున్నాం, ఆయనకి తెప్పించి తెచ్చుకోండి. ఆర్సీ మాత్రం డ్యామేజ్ కాకుండా చక్కగా పంపించింది. సో షీట్ అన్నమాట, షీటే నాకు 2.50 పడింది, ఓన్లీ 1 షీట్. అది తీసి పెట్టుకోవాలండి? తీసి రాదు, కట్ చేసుకొని కుట్టుకోవాలి. 500 రూపీస్ కొట్టాను అన్నమాట. కాలంలో బాగా తినే ఫ్రూట్ ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ తాగినా వేడి చేయకుండా ఉండటానికి, అండ్ పొట్ట ఎంటీగా కాకుండా ఫుల్గా ఉండటానికి, పిల్లలకి హెల్త్ పరంగా కానీ మనకైనా కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వటానికి వాటర్ మిల్ నేను అన్నమాట. ఏది ఆడబెట్టే నేను కట్ చేసిన తిని అమ్మ వాడొచ్చిండి. సో కొంతమంది అడిగారు అనమాట ఈ వాషింగ్ మిషన్ గురించి. నేను ఒక 3 పాయింట్లో చెప్తాను, ఎక్కువ లెంత్ అయితే నేను చెప్పను. సో ఫస్ట్ వచ్చేసి ఇది నేను తమిళనాడు నుంచి సంథింగ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అండ్ తర్వాత వాళ్ళ వాట్సాప్ ఇవన్నీ మెన్షన్ చేశాను కాబట్టి సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఎక్కువ మురుకున్న బట్టలు ఉతికిద్దా అనేసి కొంతమంది అడిగారు. ఎక్కువ మురుకున్న బట్టలు అయితే ఇది 100% క్లీన్ చేయదండి, ఒక 40-50% క్లీన్ చేసిద్ది అనమాట. అది కూడా మనం బాగా నానబెట్టుకున్న బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తేనే. నేనేం చేస్తానంటే నైట్ పడుకునే ముందు బట్టలు నానబెట్టుకుంటాను. కొంతమంది చీక్కుపోయినట్టు అవుతాయి కదా అనేసి అంటూ ఉంటారు. సో ఏమో నాకు ఎక్కువ నానబెడితేనే ఇప్పుడు అఖిల్ సంయుక్త బట్టలని నేను ఇంకా మార్నింగ్ లేచాక కూడా వాషింగ్ మిషన్ వేసాక కూడా ఒకసారి ఉతుక్కుంటాను. మెయిన్ రీజన్ ఏంటంటే నా బాడీని నేను ఒక ఎక్సర్సైజ్ కింద మార్చుకోవాలి. మనం నార్మల్గా ఏంటంటే ఇప్పుడు తినే ఫుడ్ని కంట్రోల్ చేసుకొని యోగాలు చేయటం కాదు, కొంచెం అంతా మనం ఎక్సర్సైజ్ కింద ఉండాలంటే ఇలాంటి వర్క్ చేసుకున్నా మన బాడీకి ఎక్సర్సైజ్ అన్నది వస్తుంది అన్నమాట. సో అందుకోసం అనేసి నేనైతే పర్సనల్గా ఉతుక్కుంటాను. కానీ మీకు 50% మాత్రమే బాగా మురుకున్న బట్టలు క్లీన్ అవుతాయి, మిగిలిన 50% మీరు బయటకు తీసుకొని ఉతుక్కోవాలన్నమాట. సో నేను మార్నింగ్ ఆ క్లిప్ తీసి మీకు ఇప్పుడు జాయింట్ చేశాను ఆ క్లిప్ని అయితే. సో ఎందుకంటే అడిగారు నాకు నెక్స్ట్ వీడియోలో వీలైతే చెప్పండి, సో నేను తీసుకోవాలనుకుంటున్నాను అనేసి అందుకోసమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం కూడా ఊడ్చుకొస్తున్నాను అనమాట. సో ఈ వర్క్ అన్నది నాకు కొంచెం హెవీగానే అనిపిస్తుంది, ఎందుకంటే నార్మల్ ఇవి కొబ్బరి నెల చీపిర్లు ఉంటాయి వాటితో ఊడ్చేటప్పుడు అంత పెయిన్ తీసుకోను, కానీ ఈ చీపిర్తో ఊడ్చేటప్పుడు మాత్రం చాలా టైం మేకింగ్ అండి. నాకైతే ఇంట్లో ఊడ్చినంతసేపు ఏమనిపిద్ది, బయట ఊడుతుంటే మినిమం 1/2 అవర్ పడుతుంది అనమాట. సో కొబ్బరి నెల చీపిరి ఏముంది, చక్కగా అటు ఇటు అనుకుంటూ ఊడ్చుకుంటూ పోవచ్చు. మా హస్బెండ్ అద్దేమంటే అద్దేట్లే, అది అయితే కొంచెం మట్టి లాంటిది మిగిలిపోతుంది అనేసి ఇది చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ధనియాలు వేయించుకుంటున్నాను, దాంట్లోనే నేను చెక్క లవంగం యాలకులు ఈ 3 కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అవి వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేయించుకుంటున్నాను. అంటే మనం ఎండు కారం అన్నది యూజ్ చేయట్లేదు, జస్ట్ ఎండుమిరపకాయల ద్వారా కారం కొట్టుకొని తీసుకుంటున్నాం అనమాట. సో వీటిని కూడా కొంచెం వేయించేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి పట్టేసుకున్నాను.
ఎక్కువ లెంతీగా సాగదీసి నేను చెప్పదలుచుకోలే. కర్రీల విషయంలో 2 మినిట్స్లో అయిపోయేటట్టే చూపిద్దాం అనుకుంటున్నాను. అసలు నిజం చెప్పాలంటే నాకు సింగిల్ వీడియోలో పోస్ట్ చేయాలనిపిస్తుందండి కర్రీల విషయంలో, కానీ మరీ బాగోదేమో షార్ట్ వీడియోస్ అనేసి నేను ఆపుకుంటున్నాను. ఇక నుంచి ఏంటంటే మీకు మీషోకు సంబంధించిన రివ్యూస్ కానీ మేకప్కు సంబంధించిన నాకు తెలిసిన టిప్స్ కానీ మీతో షేర్ చేసుకుందాం షార్ట్ వీడియోల కింద అనుకుంటున్నాను అన్నమాట. సో ఎందుకంటే చాలామంది మీషో రివ్యూస్ అడుగుతున్నారు, వాటిని నేను షార్ట్ వీడియోస్ కింద మీకు షేర్ చేద్దాం. చాలామంది ఇప్పుడు అలాగే చేస్తున్నారుగా అనుకుంటున్నాను అనమాట. సో తాలింపు పెట్టేసుకొని, ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. సో తాలింపు పెట్టేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత మొత్తం కూడా సొరకాయ ముక్కలను వేసుకొని అవి కొంచెం కుక్ అయిన తర్వాత మనం పొడి చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, కారము ధనియాలు ఆ మసాలా పొడి వేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని చింతపండు గుజ్జు అన్నది యాడ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని నార్మల్గా దీంట్లో వచ్చేసి బియ్యంని మిక్సీ పట్టాను అనమాట. కొంచెం బియ్యాన్ని వేయించి వాటిని మిక్సీ పట్టేశాను. సో ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా మనకి 2 నిమిషాలు కుక్ అయితే చక్కగా గుత్తగా వస్తుంది పులుసు అన్నది, గ్రేవీ అన్నది తిక్కుగా వస్తుంది. గుత్తగా అంటే మళ్ళీ అర్థం కాదని చెప్తున్నాను. తర్వాత ఎల్లిపాయన కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంటుందండి, పాతకాలం వంట ఇది. ఎప్పుడు రొటీన్గా వీడియోసే కాకుండా సో మనకి ఇన్స్టాలో వచ్చే కొన్ని కామెంట్స్లో వాళ్ళ పెయిన్ని మనకు చెప్పినప్పుడు సో మనం ఫీల్ అయ్యేది, మనం వాళ్ళకి ఏదైనా కొంచెం మోటివ్గా ఒక 4 మాటలు చెప్పాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి క్వశ్చన్స్కి నేను ఆన్సర్ షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ముందుగా ఏంటంటే చాలామంది వీడియోస్ చూసినప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాలో కానీ పర్సనల్గా షేర్ చేసుకునేది, పార్వతి గారు మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ వీడియోస్ హ్యాపీగా చూస్తాము, మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీ ఊరు చూసినప్పుడు పల్లెటూరు గుర్తొస్తూ ఉంటే మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, మా అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, మీరు ఒక చెల్లి లెక్క అక్క లెక్క నేను ఫీల్ అవుతున్నాను, కొంతమంది వదిలి లెక్క ఫీల్ అవుతున్నాను అని కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఐఎమ్ సో సో హ్యాపీ. కొంతమంది మీ అడ్రస్ చెప్పండి మిమ్మల్ని కలవాలి, మీ ఊరు నచ్చింది, మీకు వెళ్ళే ఏమైనా ప్లేసెస్ ఉన్నాయి మేము వచ్చి ఉంటాం, సో ఇలా కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ ప్రతి ఒక్క విషయానికి కూడా నేను. కానీ కొంతమంది ప్రాబ్లం ఏంటంటే పాపం వాళ్ళ వరకు వాళ్ళకే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంది అనుకుంటూ ఉంటారు కొంతమంది. నేను అందరిని అనట్లే అండి, కానీ మీరు మోటివ్గా అవ్వండి ఇప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నయో పెద్దయో ఎంతో కొంత. కొంతమంది ఏమో మనీ ప్రాబ్లమ్స్, కొంతమంది పిల్లల విషయంలో ప్రాబ్లమ్స్, కొంతమంది ఫ్యామిలీ విషయంలో ప్రాబ్లమ్స్, కొంతమంది వాళ్ళ జాబ్ విషయంలో ప్రాబ్లమ్స్, కొంతమంది వంటల విషయంలో ప్రాబ్లమ్స్, ఎనీథింగ్, ప్రతి ఒక్కటి ప్రాబ్లంగానే ఉంటుంది మనం తీసుకుంటే. సో ఇప్పుడు నేను నార్మల్గా చెప్తున్నానండి, ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా పాపం ఫ్యామిలీ పరంగా చాలామంది ఉండి ఉంటారు. నేను వాళ్ళని మోటివ్ చేయాలన్న తప్ప వేరే ఉద్దేశంతో నేను మాట్లాడట్లే అనమాట. సో ముందుగా మనం ఎలా మోటివ్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని మనం నా ప్రాబ్లమ్ నేను ఎలా ఎదుర్కోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను. కొంతమందికి ఏంటంటే బాడీకి సంబంధించి ఎలా అంటే, సో నా ఫేస్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి, ఇది ఎక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉన్నాయి, తర్వాత ఈ ముడతలు ఉన్నాయి, సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు నాకు కళ్ళ కింద కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, అవి కొంచెం కొంచెం కవర్ అవుతున్నాయి మీరు గమనించినట్లయితే. అండ్ తర్వాత వచ్చేసి ఇది మా నాన్నగారి గుర్తు లెక్క నాకు ముక్కు అన్నది కొంచెం పెద్దగానే ఉంటుంది. సో ఈ మెడ కింద వచ్చేసి చాలామంది అనుకునేది ఏంటంటే సో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనేసి కాదు, మా నాన్నగారికి మీరు ఇప్పటికీ చూడండి మెడ కింద ఇలా ఉంటాయి, నాకు చిన్నతనం నుంచి ఇవి అన్నవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో దీన్ని ఏమంటారంటే అదృష్టం అంటారు, కొంతమంది ఏంటి ఇలా ఉంది అంటారు. సో అలా అన్నమాట, ముందు మనకు మనం మోటివ్ అవ్వాలి. ఇప్పుడు నాది ఇది ఉంది, దీన్ని ఎలా నేను కవర్ చేసుకోవాలో చూసుకుంటున్నాను, కొంచెం నేను పెయిన్ తీసుకుంటానండి, ఈ ఇదేంటి ఓపెన్ పోర్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాను, తర్వాత వచ్చేసి వీటిని ఎలా రిమూవ్ చేయాలని యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూశాను. సో తర్వాత నేను గమనించింది ఏంటంటే చాలామందికి ఉన్న సెలబ్రిటీస్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఫేస్ని మనం జూమ్ చేసి చూడం కాబట్టి మనకు అర్థం కాదు అంతే. సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాబ్లము ఉంటుంది ఫేస్ కట్లో. సో దాన్ని ఎక్కువగా థింక్ చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, కానీ లేకపోతే కనుక ఏమీ ఉండదు అనమాట. అలా నాకు నేను మోటివ్ అయ్యాను. తర్వాత యూట్యూబ్ గురించి కావచ్చు,
అంటే మీరు చేసే బిజినెస్ గురించి లేకపోతే జాబ్ గురించి అనుకోండి, యూట్యూబ్ గురించి కావచ్చు. ఇదేంటంటే పర్టికులర్గా చాలామందికి నచ్చదండి. ఇప్పుడు నేను వీడియోస్ కొన్ని పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తానా తీయను, కొన్ని ఫంక్షన్స్కి వెళ్తానా తీయను. సో అలా ఎందుకు అంటే వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. సో నచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఇన్వాల్వ్ అవ్వచ్చు. అది ఎలా తెలుస్తుంది మీకు పార్వతి గారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లో నార్మల్గా మనం వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు బట్టే మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో జాబ్ విషయం కానీ ఎనీథింగ్, మీకు వచ్చే పర్సనల్ ప్రాబ్లం ఏమైనా సరే, మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా ఉందా లేదా, తర్వాత మీరు ఇప్పుడు నేను చేసేది యూట్యూబ్ లాంటి జాబ్ అనుకోండి, సో ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమంది మంచిగా మాట్లాడుతున్నారు, ఓకే డన్, ఇంతమందికి ఉంది, ఒక 10 మందికి నచ్చకపోతే ఏమంది, 100 మందికి నచ్చింది కదా అన్న ఫీలింగ్లో నేను వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. సో ప్రతి ఒక్కరిని మనం మంచిగా మందలించాలి అంటే దాంట్లో ఏదో ఒక, నేను నచ్చకపోతున్నా దాంట్లో ఏదో ఒక తప్పు ఎదుగుతారు, ఆ అమ్మాయి చూడు అలా మందలిచ్చింది, ఈ అమ్మాయి చూడు ఇలా మందలిచ్చింది అని. మీరు నచ్చినప్పుడు అలాగే ఉంటాయి, అదే నచ్చితే మందలిపోయినా పాపం అది బిజీగా ఉంది అందుకే మందలీయలేదు అంటారు. సో అందుకనే మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇచ్చే మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. ఎనీథింగ్ ప్రతి ఒక్కరి గురించి మీరు ఆలోచించుకోవద్దు. సో నెంబర్ 3 అనుకోండి, సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో అది మీకు భరించలేనంత అయ్యేంత వరకు ఆ పెయిన్ తీసుకోవద్దు. సో మీ ఫ్యామిలీయే మీకు ప్రాబ్లంగా ఉంటే చర్చించుకోండి, బాధని టెన్షన్ని దూరం చేసుకోండి. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక చిన్నపాటి అయినా ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి చర్చించుకుంటేనే జరిగిద్ది. సో ఒకవేళ మీ దగ్గర మాట్లాడకుండా పక్కన మాట్లాడుతున్నారా, లైట్ తీసుకోండి. ఎందుకంటే అటు నేనే ఓపిక మీకు ఉందా చెప్పండి, మీ ఇంట్లో పనులు, మీ హస్బెండ్ చూసుకోవటం, మీ అత్తమామని చూసుకోవటం, మీ పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళని చదివించుకోవటం, మీకు ఏదైనా జాబ్ ఉంటే అది చూసుకో, ఇవే సరిపోతున్నప్పుడు పక్కన ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు ఆలోచించాలి మీరు. సో అలా ప్రతి విషయంలో మీరు మోటివ్గా రెడీ అవ్వండి. ఇప్పుడు నేను డిగ్రీ చదివాను, నాకు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియంలో రాబట్టి సో ఇంగ్లీష్ అన్నది కరెక్ట్గా రాదు. డిగ్రీ చదివారు అంటే యాక్చువల్లీ డిగ్రీకి 1 ఇయరే నేను కాలేజీకి వెళ్ళింది, మిగిలిన 2 ఇయర్స్ కూడా ఇంట్లో చదువుకునే రాశాను. నేను ఇంగ్లీష్లో అంత పర్ఫెక్ట్ కాదు, కొన్ని తప్పులు పోతూ ఉంటాయి, మీరు చెప్తూ ఉంటారు, కొన్ని నేర్చుకుంటూ ఉంటాను. ఎగ్జాక్ట్గా నేను కొన్ని షోస్ చూసినప్పుడు మన మాట్లాడే తీరే ఆ షోస్లో కూడా వినిపిస్తుంది తెలుసా. సో అలా నేను గమనించాను కూడా. ఇప్పుడు నేను కొంతమంది అని చెప్తాను కదా, ఆ పదాన్ని నేను ఒక సెలబ్రిటీ వాడంగా చూశాను. కొంతమంది అనలేదు ఆమె, కొంతమంది అంది. సో పదం ఏంటంటే డిఫరెన్స్ అన్నది మనం చదివినా చదవకపోయినా ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ అన్నది కంపల్సరిగా వచ్చింది. మీరు ఎంత బాగా మాట్లాడుకోవాలన్నా అమెరికాలో చదివి అమెరికాలో ఉండి అమెరికాలో ఇది చేసిన పర్సన్ని ఇక్కడ తీసుకొచ్చి 5-6 ఏళ్ళు మీరు ఉంచితే ఖచ్చితంగా అతను కూడా మన లాంగ్వేజ్గా వచ్చేస్తాడు. అలా ఉంటుంది అనమాట. అది మనం స్పోర్టివ్గా తీసుకోవాలి, అంటూ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు కానీ ప్రేమగా చెప్పే వాళ్ళని చూసుకోండి చాలు. అలా ప్రతి ఒక్క విషయంలోనూ మనకున్న మైనస్ని ప్లస్లా చేర్చుకోవటానికి ట్రై చేయండి. సో మీరు బాధపడొద్దు, టెన్షన్ పడొద్దు, ఏం అవసరం లేదు. నిజం చెప్తున్నాను, నేను ఎక్కువ టెన్షన్ పడుతుంటాను, బాధపడుతుంటాను. మా హస్బెండ్ ఇలాగే మోటివ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారు. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది నేను వింటూనే ఉంటాను. సో ఏదైనా వచ్చినప్పుడు మనం స్పోర్టివ్గా తీసుకోవటానికి ట్రై చేద్దాం. అది కుదరదు నాకు తెలుసు, పర్సనల్గా నేను ఎక్కువ చిన్న విషయానికి కూడా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటాను. అందుకనే కదా ఏదో కామెంట్ చేస్తే కొంచెం తీసుకోలేకుండా కామెంట్కి రిప్లై ఇస్తూ ఉంటాను. సో అలాగేనండి, ప్రతి ఒక్క మనిషి అలాగే ఉంటారు. కానీ నేను యూట్యూబ్లోకి వచ్చాక చాలా వరకు మార్పు వచ్చింది నాలో. ఇప్పుడు నేను 100 కామెంట్లు వస్తే ఎప్పుడో ఒక 2-3 ఇటుకి తప్ప నేను ఎక్కువ వాటికి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, లెసన్ జీవితాంతం నేర్చుకునే లెసన్స్ ఉంటాయంటారు కదా, అలాగే నేను నేర్చుకుంటున్నాను ప్రతి ఒక్కటి. అలా ఎలా ఎలా కూల్ అవ్వాలి, అయితే లైట్ తీసుకోవాలి అన్న ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇది చేస్తూ వస్తూ ఉంటాను. ఎప్పుడో కోపం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరిగా వీడియోలో అయితే మాట్లాడతానులేండి. సో అలా మనం కొంచెంగా ఇది అవ్వాలి. చాలామంది అనుకుంటారు పక్కన వాళ్ళకి లేవుగా ప్రాబ్లమ్స్ అని. అసలు అనుకోవద్దండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూస్తున్నామా వాళ్ళ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ కావచ్చు చెప్పట్లే, ప్రతి ఒక్కటి ఎనీథింగ్ ఏ ప్రాబ్లం అయినా వాళ్ళకి ఉండొచ్చు. కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి మనం. సో ఉండలేం కానీ ట్రై చేద్దాం, జస్ట్ ట్రై అయినా చేద్దాం, ఓకేనా. ఇలా నేను చెప్పాలనుకున్నాను. సో నా తరపు నుంచి ఒక మోటివ్గా మీకు ఉంటుంది అని, హెల్ప్ అవుతుంది అనేసి మాటలు మాట్లాడాను. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, కానీ కరెక్ట్ అయితే మాత్రం తప్పకుండా అభినందించండి. ఇంకా ఏమైనా ఉంటే డిస్కషన్ చేద్దాం, ఓకేనా. బాయ్.